అరసవల్లికి రథయాత్ర అంటూ అప్పుడెప్పుడు ఆర్భాటం చేశారు. సీన్ కట్ చేస్తే ఈ రోజుతో అరసవల్లిలో రథయాత్ర అలా ముగిసిందన్నమాట. అసలు రథయాత్ర జరిగిందా అంటే జరిగిందనే భావించాలి. గతేడాది సెప్టెంబర్ 12న అమరావతి టు అరసవల్లి రథయాత్ర స్టార్ట్ చేశారు. జిల్లాలను అన్ని దాటుకుంటూ అరసవల్లికి పెద్ద ఎత్తున పాదయాత్రగా రైతులు వచ్చి సూర్యనారాయణ మూర్తికి మొక్కులు చెల్లించుకోవాలన్నది లక్ష్యం. తీరా చూస్తే ఈ రథయాత్ర అక్టోబర్ 23న తూర్పు గోదావరి జిల్లా వద్దనే ఆగిపోయింది. 5.5 నెలల తర్వాత అక్కడ ఆగిన అమరావతి రథాన్ని ఒక్క రోజులోనే ఈ జిల్లాలను అన్నింటినీ దాటించేసి అరసవల్లి స్వామివారి ముందు నిలిపారు. ఆదివారం ఆ రథంతో పాటు రైతులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించారు, యాత్ర పరిసమాప్తం అనిపించారు. అమరావతి రథానికి స్థానిక తెలుగుదేశం నాయకులు స్వాగతాలు పలికారు, రైతులను సమాధానించారు. అలా అమరావతి టు అరసవల్లి రథయాత్ర విజయవంతంగా ముగిసినట్లుగా జేఏసీ నాయకులు ప్రకటించారు. వాస్తవానికి చూస్తే గతేడాది తూర్పు గోదావరి వద్ద సాగుతున్న రథయాత్రను ఉత్తరాంధ్ర జిల్లాలో కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని, తమ ప్రాంతానికి వచ్చి సెంటిమెంట్ ని రెచ్చగొడితే అంగీకరించమని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నాయకులు హెచ్చరించారు. దాంతో గొడవలు జరుగుతాయని అంతా భావించారు. కోటి సైతం రైతులే పాదయాత్రలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైతుల కంటే రాజకీయ నాయకులే ఎక్కువగా ఉండడంతో వారిని పక్కన పెట్టేస్తే యాత్ర ఎలా అనుకున్నారో ఏమో, కానీ అలా రథయాత్రకు నాడు బ్రేక్ పడింది. ఇప్పుడు మొక్కులు చెల్లించారు కాబట్టి యాత్ర అయినట్లే. ఫలితం ఏమిటన్నది ముందు ముందు చూడాల్సిందే.